వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సమర్పించు. అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు, అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు. ఊహకు మించిన నీ కార్యం వర్ణింపలేను నా యేసయ్యా. అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు, అసాధ్యమే లేదు, నీవు అసాధ్యుడవు మాకు. మహిమ కలుగునుగాక. ఈ యొక్క నెలంతా కూడా ప్రభు కాపాడి మనలను భద్రపరిచి సజీవులుగా ఉంచి మరి ఒకసారి ఆయన పాదముల చెంత ఈ రాత్రికాలం అంతా కూడా మనవి చేసుకోవడానికి, విన్నవించుకోవడానికి, ప్రార్థించడానికి, బ్రతిమలాడుకోవడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో యోనా ప్రవక్త అయినటువంటి యోనా, చిన్న ప్రవక్త అయినటువంటి యోనా గ్రంథములో నుండి ఒక్క మాట మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, దయామయుడా, దేవా, కృతజ్ఞులమై ఉన్నాం ప్రభువా. అనేక అనేకమైన గండములు, శ్రమలు, శోధనలు, మరణాపాయములు ప్రభువా, నాయన వాటన్నిటి నుండి తప్పించి విడిపించి ఇదిగో నెలకి చివరి భాగంలో ప్రభువ సంఘముగా మేమందరము కూడి నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడి నాయన ప్రార్థించుటకు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. చదవబడినటువంటి వాక్యములో నుండి పరిశుద్ధాత్మదేవ మాతో మీరు మాట్లాడి ప్రభువ నాయన మేము కూడా మీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థించే వారముగా మమ్మలను ప్రతిష్ఠింప చేయమని యేసు నామములో దేవాని దాసురాలను మరుగుపరిచి పెదవులను కంఠమును మీరు ముట్టి మీ స్వరమును మీ మాటను అనుగ్రహింప చేయమని, వినగలిగిన చెవి గ్రహించే హృదయం ప్రతి ఒక్కొక్కరికి నీ దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇది ప్రార్థన సమయం, ప్రార్థన సమయం. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి నెలకి మరి మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ప్రార్థన వేరు, విన్నపము వేరు, మనవి వేరు, చెప్పండి అంగలార్పు వేరు, రోదన వేరు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలోనే ఇన్ని రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థిస్తాం, ప్రార్థిస్తాం, మనవి చేసుకుంటాం, విన్నవించుకుంటాం, చెప్పండి ఏమండి, బ్రతిమలాడుకుంటాం, ఆయన పాదములు పట్టుకొని ఆయన సన్నిధిలో గోజాడుతాం, ఆయన సన్నిధిలో అంగలహరుస్తాం, ఆయన సన్నిధిలో రోదన చేస్తాం. ఇదంతా ప్రార్థనా పరులకి తెలిసినటువంటి విషయమే. దేవుని స్తోత్రం. గనుక యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటున్నాం. 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. ఒక కన్నీటి ప్రార్థన మనం చూస్తున్నాం. కన్నీటి ప్రార్థన, మామూలు ప్రార్థన కాదండి. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థన చేశాను. ఎక్కడి నుండి ప్రార్థిస్తున్నాడు అని మనం చూస్తే ఇది చాలా విశేషమైనటువంటి మాట. ఈ ప్రార్థన నా హృదయాన్ని చాలా కదిలిస్తూ ఉంది. నా హృదయాన్ని చాలా మరి నన్ను చాలా నలగొట్టి విరగొట్టినట్లుగా చేస్తూ ఉంది. అందుకనే మీ మధ్యలో ఈ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం చేత. గనుక మామూలుగా భూమి మీద చేయట్లేదు ప్రార్థన. యోనా చేసినటువంటి ప్రార్థన ఎక్కడ చేస్తున్నాడు అనమాట, భూమి, మనం భూమి మీద ఉన్నాం. ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు ఉన్నటువంటి దేవాది దేవుడు భూ దిగంతముల నుండి చేసేటటువంటి మన ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు.
మనం భూమి మీద నుండి ప్రార్థన చేస్తున్నాం. యోహన భూమి మీద నుండి కాదు చేసేటటువంటి ప్రార్థన. పెద్ద మత్స్యము, పెద్ద తిమింగలం కడుపులో నుండి యోహన యెహోవాను ఇలాగూ ప్రార్థన చేశాను. ఎలాగూ ప్రార్థన చేశాను, కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నాడు, కేకలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. భూమి మీద చేయలేడా ప్రార్థన చెప్పండి? ఏమండి, భూమి మీద చేయకుండా, మరి ఒకవేళ సముద్రంలో కూడా ప్రార్థన చేయకుండా, సముద్రంలో ఉండేటటువంటి తిమింగలం కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రార్థించే స్థలం ఇంకేదీ లేదా యోనాకి? అంతగా ప్రవక్త అయినటువంటి యోన తన జీవితంలో తను దేవునికి లోబడకపోవడం వల్ల, దేవుని యొక్క మాటను వినకపోవడం వల్ల, దేవుని చిత్తాన్ని గైకొనకపోవడం వల్ల సముద్రమే కాదు సముద్రంలోనున్న తిమింగలం కడుపులో నుండి ప్రార్థించడానికి అంత అవసరమా? అవును, అవసరం. దేవుడు ఎవరిని ఏ విధంగా పట్టుకోగలడో, ఎవరిని ఏ విధంగా ఆకర్షించుకోగలడో, ఎవరిని ఏ విధంగా సిద్ధపరచగలడో ఆ విధంగా సిద్ధపరుస్తాడు. ప్రవక్త అయిన యోన కొరకు మనం ధ్యానించుకుందాం. మొదటి అధ్యాయము, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు, యిర్మీయా గ్రంథం 1:2 ఉంది, దేవుని స్తోత్రం. అలాగే హోషియా గ్రంథం 1:2 ఇలాగూ దేవుని యొక్క ప్రవక్తలకు దేవుడు పలికించినటువంటి మాటల కొరకు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని యొక్క వాక్కు ప్రవక్తల దగ్గరకు వచ్చింది. అందుకే వాక్కు అంటే అర్థమేటనమాట, వాక్కు కలిగిన వారు. దేవుని యొక్క ప్రవక్త అంటే అర్థమేటనమాట, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కలిగిన వాడని చెప్పండి. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కలిగిన వాడు, సొంత మాటలు కాదు, నోటుకొచ్చినటువంటి మాటలు కాదు, ఊహించుకున్నటువంటి మాటలు కాదు, ప్రవక్తలు పలికినటువంటి మాట. అందుకే యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను. యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, హోషియాకి, అలాగే యోవేలుకి, ప్రవక్తలందరికీ, యెషయాకు, అందరికీ. అందుకే ఏమన్నాడనమాట అక్కడ, మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాక్కు మరి యోనా దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం. దేవోక్తి నహూము గ్రంథంలో కూడా అన్నాడు, 1:1 మలాకీ కూడా ఈ మాట భారముతో కూడినటువంటి మాట. దేవోక్తి అంటే అర్థమేంటనమాట, భారముతో కూడిన మాట. ఒక్కొక్క మాట నువ్వు ప్రకటించు, నువ్వు సాక్ష్యం చెప్పు, నువ్వు వెల్లడి చేయి అని దేవుని యొక్క ఆత్మ ఒకవేళ నీతో మాట్లాడితే ఆ భారాన్ని నువ్వు మరి అది దాచుకొని నువ్వు ఉండలేవు. ప్రవక్తలు కట్టి భారంతో ఆనాటి ప్రజల యొక్క, దేశం యొక్క పరిస్థితిని బట్టి ఆ ప్రవక్తలతో ఆ వాక్కును పంపినప్పుడు వారు ఆ భారమైనటువంటి మాట. అందుకే దేవోక్తి ఇంగ్లీష్లో బర్డెన్ అన్నారన్నమాట, అంటే భారం అన్నమాట. భారంతో కూడి ఉంటుండగా ఆ కృంగుదలలో పుట్టేటటువంటి ఆ మాట అది పలికితేనే కానీ వారు మరి జీవించలేరన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే వ్రాయబడిన మరి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత అనేటటువంటి వాక్యం కనుక ప్రత్యక్షమయ్యాడు యోనాకు. దేవుని స్తోత్రం. ప్రత్యక్షమై మరి దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు, గొప్ప ఆజ్ఞ, నువ్వు నినేవే పట్టణస్థుల దోషం మరి నా దృష్టికి చాలా ఘోరమైంది గనక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని చెప్పమన్నాడు. నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఒక్కొక్కరి మీద దేవుడు ఒక్కొక్క బాధ్యత పెట్టుంచాడు. మనం దేవుని యొక్క పరిశుద్ధ సంఘం, నీ మీద ఒక భారం, ప్రార్థనా భారం, విజ్ఞాపన భారం, సువార్త భారం, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కార్యాలు, మందిరం యొక్క భారం, ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం. ప్రవక్తలకు తన యొక్క భారాన్ని పెట్టి అక్కడ అన్నాడు, దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళు, ఎందుకంటే అక్కడ అన్నాడు దానికి దుర్గత కలుగునని ప్రకటించు అన్నాడు. ఎందుకంటే ఆ పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి బహుఘోరమైపోయింది, అబ్బా భరించుకోలేకపోతున్నాను. పట్టణం మొరపెడుతుంది తెలుసా, దేశం మొరపెడుతుంది, భూమి మొరపెడతా ఉంది, భూమి మొరపెడతా ఉంది. ఇశ్రాయేలీల యొక్క మరి ఆ యొక్క పాపము ఆకాశమును అంటుకున్నప్పుడు మొరపెట్టింది. ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క పట్టణం, నినేవే పట్టణస్థుల యొక్క దోషము బహుఘోరమైంది గనక దానికి దుర్గతి కలుగుతుంది గనుక నీవు వెళ్ళి నువ్వు ప్రకటించమన్నాడు. ప్రకటించమంటే ఈ యొక్క యోనాలో ఉండేటటువంటి భయంకరమైనటువంటి దుస్థితి ఇక్కడ యోనా గ్రంథంలో మనకు కనపడుతుంది. 2 రాజుల గ్రంథం 14:25 గద్య పేరు ఊరివాడైనటువంటి యోనా అన్నాడు. ఊరి పేరు చెప్తున్నాడు. ఈ యోనా ప్రవక్త, తన తోటి ప్రవక్తలు ఉన్నారు,
మరి గొప్ప బాధ్యతను మరి దేవుడు యోనాకి అప్పగించాడు. ఏంటి ఆ బాధ్యత? 120,000 మంది ఉండేటటువంటి ఆ యొక్క మరి నినేవే పట్టణాన్ని దేవుడు మరి క్షమించాలని, మరణము నుండి శిక్ష నుండి తప్పించాలని, రాబోయేటటువంటి ఉగ్రత నుండి తప్పించడం కొరకు హెచ్చరిక చేయమన్నాడు. చూసారా, రాబోయేటటువంటి ఎంతగా నినేవే పట్టణాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ పట్టణం యొక్క చరిత్ర గురించి ఇప్పుడు కాదు, కానీ అక్కడ యోనా యొక్క ప్రార్థనలో ఉండేటటువంటి మహత్తరమైనటువంటి గొప్ప లోతును గురించి మనం ధ్యానించుకోవాలని నేను మరి ప్రేరేపింపబడతా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇంత ఒకవేళ దుర్గతి కలుగుతుంది, శిక్ష వస్తుంది, ఉగ్రత కలుగుతుంది అంటాడు, కానీ వాళ్ళు కానీ మొరపెడితే ఈ దేవుడు కనికరం కలిగిన దేవుడు, కరుణాసంపన్నుడు గనక క్షమించి మళ్ళీ వాళ్ళని బ్రతకనిస్తాడని. ఎంత చెడ్డ హృదయం! భారము లేనటువంటి ప్రవక్త, భారము లేనటువంటి భక్తుడు చాలా తప్పు. దేవుని ప్రజలకు గొప్ప భారం పెట్టాడు. అనేక మంది కొరకు ప్రార్థించవలసిన భారం, అనేక మందికి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించవలసిన భారం, దేవుని సన్నిధిలో గోజాడవలసినటువంటి భారం. ఆ భారం ఏమి నాకు అక్కర్లేదని చెప్పి నినివేకు వెళ్లకుండా తర్షీషుకు అక్కడ టికెట్ తీసుకున్నాడు. అదంతా మనకు తెలుసు. తీసుకొని ఏం చేశాడనమాట, అక్కడ కేవ్ ఇచ్చి అక్కడ చక్కని మాట ఉంది. 2:3 మరి 4 లైన్లో ఉంది, యెహోవా సన్నిధిలో నిలువక, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కింది. ఈ మాట చాలా పట్టించుకోవలసినటువంటి మాట. దేవుని యొక్క సన్నిధి, మనం మందిరంలోనే ఉంటాం కానీ దేవుని సన్నిధిలో ఉండం, ఉండలేకపోతున్నారు. దేవుని సన్నిధి ఎంత విలువైనది. గనక ఈ యోనా గారు ఏం చేస్తున్నారన్నమాట, ఏకంగా టికెట్ తీసుకున్నాడు. నినివేకు వెళ్ళవలసినటువంటి వాడు తర్షీషుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. వాక్యం ఒక మాట చెప్తుంది 3వ అధ్యాయం, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు పారిపోవాలనని. ఊరెళ్ళేది ఈ ఊరు నుండి ఆ ఊరికి వెళ్తున్నాడు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేఖనముల్లో అంటాడు యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు కూడా దేవుని ప్రజలు దేవుని సన్నిధికి దూరం అవుతారు. ఈ రహస్యం తెలుసుకోవాలి. పరిశుద్ధ సంఘం, విశ్వాసులైనటువంటి బిడ్డలు ఎవరికి దూరం అవుతావు చెప్పండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే నువ్వు దూరం అయ్యేది ఎవరికన్నమాట? దేవుని సన్నిధికి. కయీన్ అన్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేసేవు కదా, నీ సన్నిధికి రాకుండా నన్ను ఆటంకపరిచావు అన్నాడు. ఏమండి, మనం అనుకుంటాం మందిరం మానేస్తున్నాం, ప్రార్థన మానేస్తున్నాం, సహవాసానికి దూరంగా ఉన్నాం అనుకుంటావు. కాదు, నువ్వు మొట్టమొదట దూరం అయ్యేది దేనికన్నమాట? దేవుని యొక్క సన్నిధికి. అందుకే ఇక్కడ అన్నాడు యెహోవా, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోయేది తర్షీషుకే, కానీ దూరం అయ్యేది దేనికి? దేవుని సన్నిధికి. జ్ఞాపకం ఉంచుకోవాలి. మన హృదయంలో పరిశుద్ధ లేఖనములు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకే నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడ్డాను అన్నాడు. మోషే అంటాడు, నీ సన్నిధి నాకు కూడా రాకపోతే నేను ఐగుప్తు దేశానికి వెళ్ళను అన్నాడు. మనం కోరుకుండేది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క మహామహిమలో నీవు కూడా ఉండి పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వెళ్ళవలసినటువంటి వారు. గనుక అంటాడు యెహోవా సన్నిధిలో నిలువక అన్నాడు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా, దేవుడు ఏదైనా పుట్టించగలడు, ఏదైనా చేయగలడు, ఉన్నది లేనట్టుగా చేయగలడు, లేనిది ఉన్నట్టుగా చేయగలడు, ఉన్నట్టుగా చేయగలడు. చాలా అద్భుతకరుడైనటువంటి దేవుడు. ఉన్నదానిని లేనట్టుగా చేయగలడు, లేని దానిని ఉన్నట్టుగా, పచ్చని చెట్టును ఎండిపోయినట్లు చేయగలడు. ఎస్కేల్ గ్రంథములు అంటాడు, ఏమండి, ఎండిపోయిన చెట్టును మరలా తిరిగి పచ్చగా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది ఉంది? గనుక ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఆ భయంకరమైనటువంటి తర్షీషుకు పోయేటటువంటి ఓడలో పెద్ద తుఫానును ఆయన కలుగు చేశాడు. పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతికి వచ్చింది. కాబట్టి నావికులు భయపడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వారు అందరూ భయపడుతూ ఉన్నారు. ఇతడు నిశ్చంతగా ఏం చేశాడనమాట, ఓడ అడుగు భాగమునకి వెళ్ళి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. వాడ మరి కెప్టెన్ ఏం చేస్తున్నాడనమాట, వెతుకుతూ ఉన్నాడు. బరువంతా కూడా సముద్రంలో పడవేస్తూ, మనకు తెలుసు ఈ సంగతులు, క్రైస్తవ జనాంగానికి అందరికీ ఈ సంగతులన్నీ బాగా తెలుసు. వాడను తేలిక చేయడానికి వాడ అడుగు భాగంలోనికి వెళ్ళినప్పటికీ నిద్రపోతూ ఉన్నాడు, నిద్రపోతా ఉన్నాడు. ఆ యొక్క వాడ నావికుడు అంటాడు, ఓయి నిద్రపోతా, ఏమన్నాడనమాట, యోనాకు వాడ నాయకుని యొక్క ప్రశ్న ఎలాంటిది, నీకేం వచ్చింది, నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించు. ఒక అన్యుడికి తెలుసు ప్రార్థించాలని, క్రైస్తవుడికి తెలీదా ప్రార్థించాలని?
దేవుని బిడ్డలకు తెలియదా ఏమండి, ప్రార్థించే భారం విడిచిపెట్టాడు. అందుకే యోహాను ఒక పేరు ఏంటంటే భారం లేని భక్తుడు. ఏ భక్తుడు అనమాట, ఏ భారం. కొంతమంది జీవితాలకి భారం ఉండదండి, తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా, నాయకులుగా, కొంతమందికి చాలామందికి భారం లేనటువంటి వారు. అక్కడ అంటున్నాడు, లేచి నీ దేవుని ప్రార్థించు అన్నాడు. మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించునేమో. మనము చావకుండా, అతనికి తెలుసు దేవుని యొక్క కనికరం. నిజమే, ప్రార్థనా జీవితం ఎంత అవసరం. ఒక వ్యక్తి ఎంత కృంగి ప్రార్థిస్తాడో అంత తల ఎత్తుకుని బలముగా దేవుని కొరకు సాక్షిగా ఉండగలడటండి. ఎంత సంఘం కృంగి ప్రార్థిస్తుందో, ఎంత సంఘం కృంగి దేవుని సన్నిధిలో మొరపడుతుందో, అంతగా దేవుని కొరకు నువ్వు తల ఎత్తుకుని వాడవుగా, తల ఎత్తుకుని దానుగా ఉంటాయి. సంఘము ప్రార్థించే సంఘం చెప్పండి, ప్రార్థించే సంఘం, దేవుని సన్నిధిలో విలపించే సంఘం, కన్నీరు విడిచే సంఘం. ప్రార్థనా శక్తి మాత్రమే మనలను పరిశుద్ధులుగా చేయగలుగుతుంది. దేవుని స్తోత్రం, అదే ప్రార్థనే ఊపిరి. మనకి ఏదన్నమాట, ప్రార్థనే ఊపిరి. బిడ్డల దగ్గర నుండి, యవనుల దగ్గర నుండి, పెద్దల దగ్గర నుండి, సంఘం అంతా కూడా ప్రార్థించడానికి ప్రతిష్ఠించుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన యందు ఆసక్తి కలిగిన వారమై ఉండవలసినటువంటి వారం. దేవుని స్తోత్రం. గనక హృదయపు లోతుల్లో నుండి వచ్చేదే ప్రార్థన. నోటితో చెప్పేది పలికేది చెప్పండి, ఊరికే మాటలు వెళ్ళించి అలా స్తోత్రం స్తోత్రం ఇలాగ మాటలు పలికేది కాదు, నీ హృదయాంతరంగంలో నుండి, నాభీకణంలో నుండి వచ్చేటటువంటిదే ప్రార్థన. దేవుని స్తోత్రం. గనుక లేచి ప్రార్థన చేయి. ఓయి నిద్రపోతా అంటున్నాడు, ఓయి నిద్రపోతా ఏమొచ్చింది అన్నారు. అయితే ఆ విధంగా అయిపోయిన తర్వాత ఎవరిని బట్టి ఇంత కీడు వచ్చి ఉంటుంది, అన్యజనాంగమైన వారికి ఆ ఆలోచన మరి కలిగింది. రెండు చీట్లు వేద్దాం. అయితే చీట్లు వేయగా యోహాను మీదకి వచ్చింది. కాబట్టి ఎవరిని బట్టి ఈ కీడు అని అంటే, అక్కడ ఈ యొక్క యోహాను బట్టే పరిశుద్ధ గ్రంథం అంటాడు, నిన్ను బట్టి నన్ను దీవించాడు. చెప్పండి, దేవునిని బట్టి, నిన్ను బట్టి. ప్రతి అంశము పరిశుద్ధ లేఖనాల్లో మహిమకరమైనటువంటి సంగతులు వ్రాయబడి ఉన్నాయి. మనలను బట్టి సంఘం, నిన్ను బట్టి కుటుంబం, నిన్ను బట్టి నీ జీవితం, నీ తండ్రి, నీ పిల్లలు, నీ కుటుంబం, నన్ను బట్టి. ఇక్కడ అంటాడు నన్ను బట్టే. ఎవరిని బట్టి అంటే అక్కడ అన్నాడు అనమాట, నన్ను బట్టే. ఏమన్నాడు, నన్ను బట్టే ఈ యొక్క ఉపద్రవం వచ్చింది అన్నాడు. దేవుడు ఏమైనా చేయగలడు, పారిపోయే వారిని పట్టుకోగలడు, పట్టుకొని తన పనిని చేయించగలడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నువ్వు చేయలేకపోయినా నీ చేత చేయిస్తాడు దేవుడు. గనక దేవునికి లోపడవలసినటువంటి వారం. గనక 9వ వచనంలో అంటాడు, నేను హెబ్రీయుడను. అసలు సాక్ష్యం చెప్పుకొచ్చాడండి, నేను ఎవరిని, హెబ్రీయుడను. సముద్రమునకును భూమికి నీ సృష్టికర్తయ్యాయి, ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులుగా. ఎంత గొప్ప అడ్రస్ ఇచ్చాడో చూడండి, అన్యులైనటువంటి వారికి, దేవుడంటే తెలియనటువంటి వారికి, దేవతల మీద వారు నమ్మిక ఉంచినటువంటి ఆ ప్రజలకు యోనా ఎంత చక్క, హెబ్రీయుడను నేను, సాగిపోయేవాడను, దేవునిలో సాగేవాడను. ఎంత చక్కని సాక్ష్యం చెప్పుకొచ్చాడు, దేవునిలో సాగిపోయే మనుషుడిని. ఆదికాండం 14 అధ్యాయములు అంటాడు, అబ్రహాం గురించి అన్నాడు హెబ్రీయుడు అనేటటువంటి మాట. 39వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ కూడా యోసేపు కొరకు అన్నాడు, హెబ్రీ దాసుడు అన్నాడు. నిర్గమకాండం 1:17, హెబ్రీలు దేవుని బిడలు సాగిపోయేవారు. చాలామంది నడిచి నడిచి ఆగిపోతున్నారండి, పరిగెత్తి 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 ఉండిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఎంత నష్టం. ప్రభుని పిలిచే వరకు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి నువ్వు ముందుకు సాగవలసినటువంటి వాడు. దేవుని స్తోత్రం. అక్కడ అంటాడు భూమికిని సృష్టికర్తయ్య, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్య, ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చా, అమ్మ బాబోయ్, ఇది ఆకాశానికి భూమికి దేవుడైనటువంటి ఆయన యందు భయభక్తులు కలిగిన భక్తుడువా. మరి సముద్ర పడుగు భాగంలో ఉన్నావు బాబోయ్, నిన్ను బట్టే మాకింత కీడు కలుగుతుంది అన్నారు. గనక దేవుని యొక్క మరి ఆ సాక్ష్యాన్ని అంతటినీ పాతి పెట్టినట్లుగా చేశాడు. గనుక అక్కడ అంటాడు 11వ వచనం పైన అన్నాడు, వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏంటి అన్నారు. అప్పుడు అతను అన్నాడు, సముద్రము పొంగుచున్నది గనుక మరి అది నిమ్మళించినట్లు నన్ను అందులో ఎత్తి పడవేయండి అన్నాడు. ఎలాంటి మాట చెప్తున్నాడు చూడండి, నన్ను బట్టే ఈ కీడు. ఒకసారి నిన్ను బట్టి కీడు కలుగుతుంది కుటుంబానికి చెప్పండి, సంఘానికి, సమాజానికి. మనలను బట్టి ఎవరికి ఏ నష్టం రాకూడదు చెప్పండి, ఎవరికి రాకూడదు. నిన్ను బట్టి ఆశీర్వాదం, నిన్ను బట్టి దీవెన,
నిన్ను బట్టి సమృద్ధి, నిన్ను నన్ను బట్టి అనేకులకు దీవెన ఆశీర్వాదం సమృద్ధి కలగాలి. గనక నన్ను బట్టి గనక మీరు నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మళించినని వారితో చెప్పాడు. అప్పుడు వారు ఏం చేశారన్నమాట, వారు వాడ ధరికి తెచ్చుటకై అప్పుడు ఆయన్ని మరి ప్రయత్నాలన్నీ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసిన బహుబలముగా మరి గాలి వీస్తూ ఉందన్నమాట, తుఫాను ఆగిపోవట్లేదు. కారణం ఏంటి తెలుసా, దేవుని యొక్క ఆ ఉగ్రత, దేవుని యొక్క సెలవు జరగలేదు. తప్పక చదువుకోవాలి అక్కడ 107వ కీర్తన, యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవయ్యగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. సెలవిస్తాడు తుఫాను రాగడానికి. చెప్పండి, మన కుటుంబంలో ఎన్నో తుఫాన్లండి, కష్టాలు, కష్టాల మీద కష్టాలు, నష్టాల మీద నష్టాలు, రోగం మీద రోగం. తుఫాను పుట్టించి దానిని మరలా తిరిగి దానిని నిమ్మళింప చేయగలిగినవాడు దేవుని స్తోత్రం. గనుక ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను అది పైకెత్తింది అనేటటువంటి మాట. గనుక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కుదరలేదు. కానీ అవన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు అయిపోయాయి. కానీ అప్పుడు వాళ్ళు గ్రహించారు, ఈ మనుషుని బట్టి అప్పుడు అన్నాడు, అలా కాదు, ఇదంతా పోవాలంటే నన్ను మీరు సముద్రంలో పడవేయండి అన్నాడు. గనుక వారు భయముతో, దేవుడా ఆకాశం ఎంతమంది రక్షించబడ్డారు ఈ సంగతిని గురించండి, దేవుడా ఇతరుని ఈ సముద్రంలో పడవేస్తున్నందుకు మరి మాకు కీడు రావద్దు, ఇదంతా కాదు అసలైన మాటలు మనం ధ్యానించుకోవలసి ఉంది దేవుని స్తోత్రం. గనుక యోహానాను ఎత్తి సముద్రములో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగిను. ఎక్కడ భయంకరమైనటువంటి దుస్థితి ఉంటుందో దానిని క్రమపరుచుకుంటే సమస్తము సరిగా ఉంటాయి. చెప్పండి, శ్రమ కానీ కష్టం కానీ నష్టాలు కానీ దానిని సరిచేసుకోగలిగితే మన జీవితంలో మన జీవితాలు సాఫీగా. ఎప్పుడైతే యోహానాను ఆ యొక్క సముద్రంలో పడవేశారో అక్కడ చాలా చక్కని మాట ఏముందన్నమాట అండి, పడవేయగానే అది సముద్రము పొంగకుండా ఆగిను. నీలో ఉండేటటువంటి ప్రతి బలహీనత, అవిధేయత, అపవిత్రత, ఏమండి అజితేంద్రియాలు, నీలో ఉన్నటువంటి ప్రతి దానితో నీవు దేవుని దగ్గర ఒప్పుకొని ఆయనతో సమాధాన పడితే సమస్తము కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. 16వ వచనం, ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి, ఇది నిజంగా దేవుని కార్యం అన్నారు అన్యులు. దేవునిని ఎరుగని వారు, దేవునిని చూడలేదు, ఆయన మహిమైశ్వర్యం ఏంటో మహిమేంటో వారికి తెలియదు. గాని అంటున్నారు, అమ్మో ఆకాశానికి భూమికి దేవుడైనటువంటి ఆ యెహోవాయే. వారు దేవుని కార్యమని అన్యులు గ్రహించారు, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. అన్యులు దేవునికి భయపడతా ఉన్నారు. దేవుని సంగమా, దేవునికి భయపడవా, దేవుని బిడ్డలు దేవునికి భయపడట్లేదు. అయ్యో నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా చేస్తున్నాను, ఇలా చూస్తున్నాను, ఇలా నడుస్తూ ఉన్నాను, ఇది నా దేవునికి విరోధమైంది, ఇది నా దేవునికి ఇష్టం కాంది, ఇది దేవునికి విరోధమైంది, గనుక నేను జాగ్రత్తలేదు. అన్యులు భయపడుతున్నారు, కానీ దేవుని జనాంగం భయపడలేకపోతున్నారు. ఇక్కడ 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. ఈ మాటలు నేను మామూలుగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో, కానీ నా హృదయాన్ని బ్రద్దలు చేసి కృంగదీసి, కృంగదీయడంటే బెంగక కాదు, ఏమండి ఒక మనిషి యొక్క జీవితాన్ని బాగు చేయాలంటే ఆయన దేన్నన్నా నియమించగలడు. నిన్ను ఒక క్రమమైన పద్ధతిలో కానీ, నీ జీవితాన్ని ఒక స్థిరత్వం తీసుకురావడానికి కానీ, నిన్ను హెచ్చించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే ఏ రీతిగా నియమించగలడో ఆయన నియమించగలడు. ఇక్కడ అంటాడు కదా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట 17వ వచనం, మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని నియమించి ఉండగా. అబ్బా ఎక్కడ బుద్ధి రావాలి, ఇదండి నా హృదయాన్ని విరగగొట్టి ముక్కలు ముక్కలుగా బద్దలు చేసి నన్ను నిద్రపోనివ్వకుండా, ఏమండి నా హృదయంలో ఆందోళన. ఆందోళన అంటే ఏం కాదు, ఒక మనిషిని క్రమపరచాలంటే దేవునికి సాధ్యమే, సాధ్యమే. ఒక పరిశుద్ధిని లేకపోతే ఒక సంఘాన్ని, ఒక విశ్వాసిని, చెప్పండి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఒక పద్ధతి ప్రకారంగా నడిపించాలంటే ఆయనకి శక్తి కలిగినటువంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రవక్త అయినటువంటి యోనా
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోనా, ఆకాశమునకు భూమికి దేవుడైనటువంటి హెబ్రీయుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి యోనా, యోనాకి బుద్ధి రావడానికి, అది ఇక్కడ నా హృదయాన్ని బాధ పెట్టినటువంటి మాట. భూమి మీద బుద్ధి రాదా? ఏమండి, భూమి మీద ఉండి మొర పెడితే యోనాకి బుద్ధి రాదా? యోనా హృదయం పగలదా? యోనా మొర దేవుడు ఆలకించలేడా? చెప్పండి, ప్రశ్నలకి మనకు మనమే జవాబు చెప్పుకోవాలి. ఇక్కడ నుండి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడా? యోనాకి అంత పరీక్ష కావాలా? యోనాకి అంత పాఠం కావాలా? సముద్ర గర్భంలోనికి తీసుకెళ్ళి, సముద్ర గర్భం కూడా కాదు, తిమింగలం గర్భంలో నుండి మొరపెట్టేటట్టు చేస్తున్నాడు. అందుకే అక్కడ నియమించాడట ఒక పెద్ద తిమింగలాన్ని, మత్స్యమును అని వ్రాయబడింది. ఇప్పుడు 2వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగూ ప్రార్థించను. వినండి, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా ఏం చేశాడనమాట? ఎలాగూ ప్రార్థన చేశాడు. ఎలాగూ ప్రార్థన చేశాడు? ఏంటా ప్రార్థన? ఏంటి? దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించగలిగిందా? దేవుని యొక్క కనికరాన్ని పొందుకొనగలిగిందా? దేవుని హృదయం బద్దలైపోయిందా? దేవునికి జాలి పుట్టిందా? దేవునికి కనికరం కలిగిందా యోనా మీద? యోనాలో ఉండేటటువంటి అవిధేయత, యోనాలో ఉండేటటువంటి లోబడనొల్లనటువంటి హృదయం, దేవుడు చెప్పిన పనిని చేయలేనటువంటి హృదయం, దేవునికి విధేయత కనపరచలేనటువంటి హృదయం, భూమి మీద రాదా మారు మనసు యోనాకి? చెప్పండి. ఇలాగున కన్నీటి ప్రార్థన, 65:2 కీర్తన గ్రంథంలో అన్నాడు, ప్రార్థన ఆలకించువాడా. 65:2 అన్నాడు, ప్రార్థన ఆలకించువాడా. ఇదిగోనయ్యా ప్రార్థిస్తున్నాను నేను నీ సన్నిధిలో, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడికి. ఎవరు మత్స్యంలోకి వెళ్ళి చేప కడుపులో నుండి ప్రార్థించిన వారు ఎవరు లేరండి. చాలామంది ఇది బట్టిది అని అంటారు, తప్పది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు తను తాను చక్కగా సాక్ష్యమిస్తూ ఉన్నారు. మరి ఒకవేళ ఆ సందర్భానుసారంగా అందరూ తెలుసుకోవడానికి మత్తయి సువార్త 12:40 12వ అధ్యాయం 40వ వచనం యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెను, అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉండును అనేటటువంటి మాట. దేవుని స్తోత్రం. యోనాని సాదృశ్యంగా యేసు ప్రభువారితో పోల్చుకున్నారు. ఇది చాలా చాలా మర్మంతో కూడింది, చాలా విశేషమైనటువంటి మాట. దేవుని స్తోత్రం. గనక సముద్ర గర్భములో అక్కడ అన్నాడు పాతాళ గర్భం, ఏమన్నాడనమాట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 65:2 అన్నాడు, ప్రార్థన ఆలకించువాడా. ఎన్నిసార్లు చెప్పు, కనికరము కలిగిన వాడా, దయ కలిగిన వాడా, కరుణా వాత్సల్యత కలిగిన వాడా, నా మొర ఆలకించువాడా, నా ప్రార్థనకు చెవియొగ్గువాడా, నా విన్నపములకు చెవియొగ్గువాడా. మనం ప్రభువుని అడ్రస్ చేసి ప్రార్థన చేస్తాం. 65:2 అంటున్నాడు ప్రార్థన ఆలకించువాడా. ఇక్కడ అంటున్నాడు అక్కడ ఉండి ఇలాగున ప్రార్థించెను. ఏ ప్రార్థనది? కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? గుండె పగిలిపోతున్నటువంటి ప్రార్థన. అక్కడ భూగర్భంలో లేడు, ఇక్కడే ఊపిరాడకపోతే మనం ఎంతో తొందరపడతాం. అంత భయంకరమైనటువంటి తిమింగలం ఆ జ్ఞాపించిన రీతిగా దేవుని మాట సెలవిచ్చి, అది ఎక్కడి నుండి వచ్చిందో, ఏ సముద్ర గర్భంలో ఉంది, బయటకు వచ్చింది, ఆ ఓడ ప్రయాణం చేస్తూ ఉంది, ఏ సమయంలో వారు పడవైపోతున్నారో ఆ సమయంలో ఓడతో పాటు నడుస్తూ ఉంది. ఆ ఓడతో మళ్ళీ అటు ఇటు ఉండడానికి వీల్లేదు. సరిగ్గా యోనాను ఆ సముద్రంలో పడవేసేటప్పటికి నోరు తెరుచుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞను ఆ తిమింగలం నెరవేరుస్తూ ఉంది. నువ్వు చేయలేవు. దేవుని యొక్క ఆజ్ఞలను చాలా అల్పంగా తీసుకుంటాం మనం. ఆ యొక్క తిమింగలం ఎంతగా దేవుని యొక్క ఆజ్ఞను పాటించింది. గనక అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెహోవాకు నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుని స్తోత్రం.